ఇగో నేను మొన్న బస్సులో వస్తా అంటే నాకు సీటే దొరకలే. ఏ నాదేముందని అట్లనే నిలబడుకుంటూ వచ్చిన. జర్రంత దూరం పోయినాక ఒక అమ్మమ్మ బస్ ఎక్కింది. పాపం శాతగాని ముసలామె అని ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా లేచి సీట్ ఇయ్యాలే. అట్లనే నిలబడ్డది ఆమె దిగాల్సిన స్టేజ్ వచ్చేదాకా. నా పక్క పొంటున్న పొల్లని చూస్తే నాకు వచ్చే నాలుగు జోపాలు అనిపించింది. పాపం ముసలోళ్ళు వచ్చినప్పుడు జర చూడుండ్రి. ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళకున్నట్టే ముసలోళ్ళకు కూడా సీట్లుంటాయి. సీటు మీద సీనియర్ సిటిజన్ అని రాసి ఉంటది. ముసలోళ్ళు లేకుంటే ఇంకెవరన్నా కూర్చోవచ్చు. అయితే గప్పట్లో ఒక తాత పటాన్ షెర్ల ఆర్టీసీ బస్ ఎక్కిండట. సీనియర్ సిటిజన్ సీట్ల కూసున్న మనిషి లేవలేదట. కండక్టర్ కు చెప్పినా లేపలేదట. అట్లనే నిలబడి సంగారెడ్డి దాకా పోయిండట. మల్లోపారు కూడా ఇట్లనే అయిందట. తాత జరంత చదువుకున్నాడున్నట్టుండు. కోపంతోని వినియోగదారుల ఫోరంలో కేసేసిండు నా సీట్ల నన్ను కూసోనియలేదని. కొన్ని రోజుల దాకా ఎంక్వైరీ నడిచింది. ఆఖరికేమైందో తెలుసునా? ఆర్టీసీలకు 10,000 రూపాయల దండగా పడ్డది. ఇంకా నయం. నడుమ జాలీలు పెట్టించిండ్రు. లేకుంటే మొగోళ్ళు చాడోళ్ల సీట్ల కూసుంటే ఎన్ని 10,000 దండగలు కట్టాల్సి వచ్చినో ఆర్టీసీలు. ఆమ్దాని మొత్తం దండగలకే పోవు.